రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఆయన తాజా టార్గెట్ సూపర్ స్టార్ మహేష్ అయ్యాడు. జల్లికట్టుపై నిషేధం విధించడానికి వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్ విషయంలో ఆల్రెడీ విమర్శలు ఎదుర్కొంటున్న మహేష్ బాబుని ప్రత్యేక హోదా అంశంతో ముడిపెట్టి మరింతగా ఇరికించేశాడు. తన రాబోయే సినిమా తమిళంలో విడుదలవుతున్న నేపథ్యంలో తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి మహేష్ జల్లికట్టు వివాదంపై స్పందించాడని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తమిళ జనాల విషయంలో మహేష్ బాబుకు ఉన్న కన్సర్ను తెలుగు జనాల సమస్యలపై లేదని ప్రత్యేక హోదాపై పవన్ అంతగా పోరాడుతుంటే మహేష్ సైలెంట్గా ఉండడం ఏమి న్యాయమని ప్రశ్నించాడు. మహేష్ సొంత రాష్ట్రానికి పెద్ద ద్రోహమే చేస్తున్నాడని, పవన్కు మద్దతు పలకని ఏ సెలబ్రిటీ అయినా ద్రోహే అని అన్నారు వర్మ. సినిమా హీరోలు మామూలుగా సినిమాల్లోనే పోరాడతారని, పవన్ మాత్రం రియల్ ఫైటర్ అని, పవన్ జనాల కోసం రోడ్డుపైకి వస్తుంటే మహేష్ మాత్రం బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నాడని వ్యాఖ్యానించాడు వర్మ. పవన్ లాగా మహేష్కు జనాలపై బాధ్యత లేదని అన్నాడు.